Hi friends, welcome back to our kitchen and beauty. Ival mana video lo oka sweet recipe chupinchabothunnanandi. Bobattlu anevi godum pindito ela veskovalannadi ee video lo meeku chupinchabothunnanu. General ga bobattlu anevi maida pindito chestuntaru kada, kani ikkada nenu maida pindi kanna kuda chala tasty ga unde godum pindi bobattlu anevi ela cheskovalo ee video lo chupistanu. Chala easy and process kuda ilaga prepare chesukoni manam ee bobattlu ni devudiki naivedyanga kuda pettachu. ఇప్పుడు హెల్తీగా చేసుకొని ఈ గోధుమ పిండి బొబ్బట్లు అనేవి టిప్స్ అనేవి ఎలా ఫాలో అవి చేసుకుంటే మనకి మెత్తటి బొబ్బట్లు అనేవి ప్రిపేర్ అవుతాయో వీడియో అనేది మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. పర్ఫెక్ట్ బొబ్బట్లు అనేవి మీకు ప్రిపేర్ అవుతాయి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 4 గంటల పాటు పప్పును నానబెట్టుకోవాలండి. ఒక 4 గంటలు నానబెట్టుకున్నట్టయితే మనకి పప్పు అనేది కరెక్ట్గా నానిపోయి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి గోధుమ పిండి బొబ్బట్లు అనేవి. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు అది పప్పు అనేది నానబెట్టుకునే లోపల మీకు నేను పిండి అనేది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. పసుపు వేయడం వల్ల ఏంటంటే బొబ్బట్లు అనేవి మంచి కలర్ వస్తాయి, అందుకోసం ఇక్కడ పసుపు అనేది యాడ్ చేస్తాము. వేసుకొని మొత్తం అవన్నీ కూడా కలుపుకోవాలండి. బాగా కొంచెం నెయ్యి అనేది పిండి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక మెత్తటి చపాతి పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా, చపాతీ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదండి. కొంచెం స్టిక్కీగా ఉండాలి. అలా కలుపుకొని పైన 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం పిండి అంతా కూడా నూనె అప్లై చేయాలి. దీనివల్ల పిండి అనేది పైన ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 30 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలండి. మనకి ఈలోగా మనకి పప్పు అనేది కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ పప్పు. ఇలాగా బాగా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఈ పప్పుని ఇప్పుడు మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు పప్పు అనేది తీసుకున్నాం కదా, శనగపప్పు అనేది 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి కప్పున్నర నీళ్ళు అయితే సరిపోతాయండి. ఎందుకంటే ఇది మనకి కొంచెం బాగా ఉడికిపోవాలి, అంటే కొంచెం లూజ్గా ఉండకూడదు, అందుకోసం 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఇది పప్పు అనేది మనకి బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు చూసారు కదా పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది. ఎంత తక్కువ వేసినా కూడా పప్పు ఉడుకుతుంది కదా, కొంచెం వాటర్ ఉంటుంది. అందుకు ఆ వాటర్ కూడా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఇలాగ టీ ఫిల్టర్ చేసుకునే దాంట్లో కానీ ఇలా మీకు స్ట్రెయినర్తో కానీ ఇలాగ ఫిల్టర్ చేసుకున్నట్టయితే ఉన్న ఎక్స్ట్రా వచ్చిన వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుందండి. ఆ వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా మీరు పప్పు చారు అలాగా ఏమైనా పెట్టుకుంటున్నప్పుడు వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఫిల్టర్ చేసుకున్న పప్పు అంతా కూడా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, అలా మనం వాటర్తో వేసుకున్నట్టయితే కొంచెం మనకి లూజ్ అయిపోతుంది. అలా వాటర్ ఫిల్టర్ చేసుకొని గట్టిగా అలాగా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని అంతా కూడా ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, సేమ్ అలానే 1 కప్పు బెల్లం కూడా వేసుకొని అలాగా లో టు మీడియం ఫ్లేమ్లో అలా మొత్తం కలుపుకోవాలి. అంటే బెల్లం అంతా కూడా ఇప్పుడు మనకి కరిగిపోవాలి. అలాగా కరిగిపోయేంత వరకు కూడా అలా కలుపుకుంటూనే ఉండాలండి. మీరు మధ్య మధ్యలో కలుపుకోవడం ఆపేసినట్టయితే మనకి పప్పు అనేది అడుగు అంటుకొని కొంచెం మాడు కింద అయిపోతుంది. అందుకనేసి లో టు మీడియం ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ ఉన్నట్టయితే మీకు బెల్లం అంతా కరిగి అది కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, అలా ఒక 5 నిమిషాలు అలా కలుపుకుంటూ ఉంటే మనకి పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోండి. పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇది చపాతి ముద్దని, అది కూడా మనకి బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఒక రౌండ్ బాల్ లాగా సైజు లాగా తీసుకోవాలి దాన్ని. ఇక్కడ మీరు ఏ సైజు అయితే చపాతి ముద్ద తీసుకుంటున్నారో అదే సైజులో లోపల పెట్టుకునే పూర్ణం కూడా సేమ్ సైజులో తీసుకోవాలండి. రెండు కూడా ఈక్వల్ సైజులో తీసుకోవాలి. ఇలా తీసుకున్న చపాతి ముద్దని ఇలా ఫ్లాట్గా చేసుకొని పూర్ణాన్ని మధ్యలో పెట్టి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదా, రెండు కూడా ఈక్వల్ సైజులో తీసుకోవాలండి. అప్పుడైతేనే మనకి బొబ్బట్లకి పూర్ణం అనేది కరెక్ట్గా సరిపోతుంది.
ఇలా మొత్తం ఆ పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాకుండా చుట్టూ ఉన్న అంచులతో ఇలా జాగ్రత్తగా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఈజీగానే అవుతుందండి, ఎందుకంటే ఇది గోధుమ పిండితో మనం బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాక్టీస్ లేకపోయినా కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి గోధుమ పిండి బొబ్బట్లు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది తీసేసి పక్కకు పెట్టేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఇలా ఫ్లాట్గా మొత్తం క్లోజ్ చేసుకోవాలి పూర్ణాన్ని. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఒక్కసారి మొత్తం కోట్ చేసుకొని దీన్ని రోలర్తో కొంచెం ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం తేల్చినట్టు చేసి ఇలా రోల్ చేసుకున్నట్టయితే మనకి ఇలాగా బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మరీ దల్చరగాను కాదు, అలాగని మరీ పలచగాను కాకుండా అలా వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా చేసుకోండి. ఇక్కడ మరొకసారి మీకు నేను బొబ్బట్లు అనేవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగ తీసుకొని కొంచెం పిండి అందులోకి పూర్ణాన్ని పెట్టుకొని పూర్ణం ఎక్కడ బయటకు రాకుండా అలా కవర్ చేసి ఎక్స్ట్రా వచ్చింది పక్కకు తీసేసుకొని ఫ్లోర్లో ఒక్కసారి మొత్తం ఇలా కోట్ చేసుకొని చపాతీ రోలర్తో ఇలా రోల్ చేసుకున్నట్టయితే మీకు బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయండి. మీరు బొబ్బట్టు సైజ్ అనేది మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు, కొంచెం చిన్నగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్దగా అన్న కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాతే మనం చేసుకున్న బొబ్బట్టు వేసుకొని కొద్ది కొద్దిగా అలా నెయ్యి వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అలా అటు ఇటు కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బొబ్బట్టును ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అనేది ప్రతిసారి కూడా మీరు అటు ఇటు టర్న్ చేసినప్పుడు ప్రతిసారి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. బొబ్బట్టు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు మీరు ప్యాన్ కొంచెం బాగా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే బొబ్బట్టు వేయాలి, లేదంటే కొంచెం అతుక్కున్నట్టు వస్తుంది. అందుకు ప్యాన్ బాగా కాలిన తర్వాత బొబ్బట్టు వేసుకొని అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఫ్లేమ్ అన్నది అలా అటు ఇటు తిప్పుకుంటూ నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్టయితే మనకి చక్కటి టేస్టీ గోధుమ పిండి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయండి. ఇక్కడ నేను మీకు చూపించిన క్వాంటిటీ ప్రకారం నాకు ఇక్కడ 7 నుంచి 8 బొబ్బట్లు అయితే ప్రిపేర్ అయ్యాయి. చూసారు కదా, చక్కటి బొబ్బట్లు అనేవి ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చో. మనకు కొంచెం మైదాతో కూడా చాలా బాగా వస్తాయండి. కాకపోతే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి మైదాతో అంత పర్ఫెక్ట్గా రాదు, అంటే పూర్ణం కొంచెం బయటకు రావడం కానీ బొబ్బట్టు ఫ్రై చేసినప్పుడు కొంచెం అతుక్కున్నట్టు కానీ ప్యాన్కి అలా అవుతూ ఉంటుంది. కానీ ఇలా గోధుమ పిండితో చేసుకున్న బొబ్బట్లు అలా ఏమీ అవ్వదండి, చాలా పర్ఫెక్ట్గానే వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా. అందుకు ఒకసారి మీరు తప్పకుండా ఈ గోధుమ పిండి బొబ్బట్లు ట్రై చేయండి. అలాగే ఈ దేవి నవరాత్రుల్లో ఒకసారి అమ్మవారికి నైవేద్యంగా కూడా నివేదించండి. ఒకసారి తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.